శ్రీ గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకృతి రూపంలో వ్యక్తమైన అవ్యక్తుడైనటువంటి పరమాత్మ యొక్క వైభవాన్ని తపస్సు ద్వారా దర్శించి తాము దర్శించినటువంటి విశేషాలని తమతో పాటుగా అంతటి తపస్సు చేయనటువంటి సామాన్యులకు అందించే ప్రయత్నంగా వాటన్నింటినీ శిష్యులకి చెప్పారు అనాది ఋషులు. ఆ చెప్పినటువంటివే శాస్త్ర విజ్ఞానంతో పరిపూర్ణంగా నిండినటువంటి వేదాలు. అందరూ వేదాలు చదువుకోలేరు కదా. వేదాలలో సమస్తమైనటువంటి సృష్టి విజ్ఞానం ఉంది. అంటే అంతరిక్ష విజ్ఞానం దగ్గర నుంచి, సామాజిక విజ్ఞానం దగ్గర నుంచి, ప్రకృతి విజ్ఞానం దగ్గర నుంచి చిట్ట చివరికి ఒక గర్భస్థ శిశువు ఏ విధంగా తల్లి కడుపులో పడతాడో, అక్కడి నుంచి ఏ విధంగా ఎదుగుతాడో, ఈ విశేషాలన్నీ కూడా వాటిల్లో ఉన్నాయి. అయితే అందరూ వేదాలు చదువుకునేటటువంటి అవకాశము లేదు, అర్హత లేదు, సరిగ్గా చెప్పాలంటే అవసరం కూడా లేదు. అటువంటప్పుడు ఈ విజ్ఞానం తరతరాలుగా ముందుకు కొనసాగాలి అంటే అందులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని పురాణాల రూపంలోనూ, ఆ తరువాత స్తోత్రాల రూపంలోనూ కూడా అందించారు. ఈ పురాణాలు కథల కోసం చదువుకుంటారు, ఏదో దాని నుండి కాస్త మంచి నేర్చుకోవడానికి చదువుకుంటారు, ఆదర్శప్రాయమైనటువంటి ప్రవర్తన కోసం చదువుకుంటారు. స్తోత్రాలు భగవంతుణ్ణి లేక దేవతామూర్తుల్ని సంతృప్తిపరచడానికి పఠనం చేస్తారు. వీటిల్లో కూడా ఈ శాస్త్రాలను అన్నింటినీ మిడించి ముందు తరాలకు అందించినటువంటి మహానుభావులు మన మహర్షులు. అటువంటి వాటిల్లో మనకి బాగా తెలిసినటువంటి రెండింటిని మాత్రమే ఉదాహరణగా చెప్పుకుందాం. చాలామందికి తెలిసినటువంటి పురాణం 18 పురాణాల కన్నా అతీతంగా ఉన్నటువంటి భాగవత మహాపురాణం. దానిలో ఉన్నటువంటి విశేషాలు, అలాగే ఈ కాలంలో చాలా ప్రచురమై అందరి నోటా వినపడుతూ ఉన్నటువంటి లలిత రహస్య నామ సాహస్రం అనబడేటటువంటి స్తోత్రం, ఈ రెండింటిలోనూ ఉన్న ఈ గర్భస్థ శిశువుకి ఎదుగుదలకి సంబంధించినటువంటి విశేషాలు ఎంత శాస్త్రీయంగా మన ఋషులు వర్ణించి చెప్పారు అనేటటువంటి అంశాలని కొద్దిగా ముచ్చటించుకుందాం. మొట్టమొదట దీని గురించి చెప్పుకుంటే, భాగవత మహాపురాణం ఇది 12 స్కంధాలు ఉంటుంది. 12 స్కంధాలు ఎందుకుందండి అంటే, ఆధ్యాత్మిక తత్వవేత్తలు భక్తులు ఏం చెప్తారంటే, వాసుదేవ మంత్రం 12 బీజాక్షరాలతో ఉంది గనక ఇది కూడా 12 బీజాక్షరాలతోనూ దానికి సంకేతంగా 12 స్కంధాలలో చెప్పబడింది అని మనకి చెప్తూ ఉంటారు. నిజానికి అది తాత్వికంగా సరే, అయినా ఇందులో మరెన్నో విశేషాలు ఉన్నాయి. మన పురాణాలు కానీ, సంప్రదాయాలు కానీ, పండుగలు కానీ, ఇవన్నీ బహుళార్థ సాధక ప్రణాళికలు. అంటే అనేకమైనటువంటి అంశాలను క్రోడీకరించి మనకి ఒక్కచోటగా సముదాయంగా ఇచ్చినటువంటివి. ఈ భాగవతం 12 స్కంధాలు ఉండడంలో కూడా విశేషం ఏమిటంటే, సంవత్సరంలో ఉండేటటువంటి 12 నెలలు కాలస్వరూపుడైనటువంటి నారాయణుని యొక్క విలాసానికి సంకేతాలుగా చెప్పబడుతూ ఉంటాయి. ఇది ఎలా ఉంటుంది అంటే, మనం భాగవతం లోతుల్లోకి వెళ్ళి చూస్తే అనేక విశేషాలు ఉన్నాయి. ఒక జీవి గర్భంలో ఎలా ప్రవేశిస్తాడనే సంగతి కృష్ణుడిని గర్భం ధరించటానికన్నా, అంటే దేవకీదేవి గర్భధారణ కన్నా ముందు అతడు వసుదేవుళ్ళో ఏ రకంగా ప్రవేశించాడన్నది, అదేవిధంగా వామనుడు అవతరించడానికన్నా ముందు విష్ణువు కశ్యప ప్రజాపతిలో ఎలా ప్రవేశించాడన్నది మనకి చాలా అద్భుతంగా వర్ణించి చెప్పడం జరుగుతుంది. ఎట్లాగంటే, ఒకసారి వారు పరిశుద్ధంగా ఉన్నటువంటి సమయంలో భూమధ్యంలో నుండి లోపలికి జీవుడు బీజ రూపంలో ప్రవేశించటం జరుగుతుందని, ఆ ప్రవేశించింది 7 ధాతువుల్లోనూ నెమ్మది నెమ్మదిగా వెళ్ళి శుక్రము అనబడేటటువంటి ధాతువులో చేరడానికి 2 నెలలు దరిదాపుల్లో పడుతుందని, ఆ తరువాత గర్భ ఆధానం అన్నది క్షేత్రమైనటువంటి భార్యలో చేయడం జరుగుతుందని, అప్పుడు ఆ శిశువు నెమ్మదిగా ఎదగడం జరుగుతుందని ఈ విశేషాలన్నీ మనకి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇవే మనకి ఉపనిషత్తుల్లోనూ చెప్పబడ్డాయి. ఏది ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష అని చెప్పారు.
అన్నం నుంచి పురుషుడు ఉద్భవించటం జరిగింది అని చెప్పారు. ఈ ఉద్భవించినటువంటి పురుషుడు మళ్ళీ తన బీజాన్ని స్త్రీలో ప్రవేశపెట్టడానికి మూలకారకంగా ఎలా జరుగుతుంది అంటే, అంతరిక్షంలో ఉన్నటువంటి పితృదేవతలు అంటే ఎవరైతే ఒక సంతతి కొనసాగడానికి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ భగవంతుడికి సృష్టి కార్యంలో సహకరిస్తూ ఉంటారో వాళ్ళని పితృదేవతలు అని చెప్తారు. వారు దక్షిణాయనంలో నీటి రూపంలో భూమి మీదకి దిగి వస్తారని, అందుకే వర్ష ఋతువు ప్రారంభం నుంచి ఆ సస్యాలు పండుతాయి. అంటే మానవుల్లో ఒక్కటే కాదు, సమస్తమైనటువంటి జీవుల్లోనూ గర్భధారణ జరిగి ఆ రకంగా జీవోత్పత్తి కొనసాగటం జరుగుతుంది అని మనకు అందులో చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రధాతువు తయారవడానికి మనం తినేటటువంటి అన్నం ఏదైతే, అన్నం అంటే ఆహారం, ఆహారం ఏదైతే ఉందో ఆరు ధాతువులలో నుండి అలా జల్లెడ పట్టబడి అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక శుక్రకణంగా తయారవుతుందని, ఆ తయారైనటువంటి దానిలో ఇంతకుముందు ప్రవేశించినటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అది అందులో నిక్షిప్తమై స్త్రీ శరీరంలో చేరి అక్కడ ఉన్నటువంటి సోనితంతో కలిసి రెండూ కలిసి ఒక జీవాణువుగా, అంటే గర్భస్థ శిశువు ఎప్పుడూ కూడా ఒకే ఒక్క కణంగా బయలుదేరతాడన్న సంగతి అందరూ చెప్పినటువంటి మాటే. మన వేదాలు చెప్పాయి, పురాణాలు చెప్పాయి, ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా చెప్తోంది ఇట్లా తయారవుతుంది అనేటటువంటి సంగతిని మనకు అక్కడ ఉపనిషత్తులో చెప్పిన మాట. ఇక్కడ వీరి గర్భధారణకు ముందు జరిగినటువంటి విశేషాల గురించి చెప్పింది. ఇలా ఉంది, ఇలా అయితే ఈ 12 నెలలు ఏవైతే సంవత్సరంలో ఉన్నాయో వీటిల్లో 9 నెలలు ఒక జీవుడు తల్లి యొక్క గర్భంలో ఉంటాడు. 10వ నెల అయిన తర్వాత అతడు బయటికి రావడం జరుగుతుంది. బయటికి వచ్చిన తర్వాత అతడు ఆయుర్దాయం దరిదాపుల్లో 90 ఏళ్ళు గనక ఉన్నట్టయితే, అసలు మానవుడి యొక్క ఆయుర్దాయం కలియుగంలో 120 ఏళ్ళు అని అన్నప్పుడు ఆ ముందు ఉన్నటువంటిదంతా కూడా ఆ 9 నెలల్లోనూ ఒక 90 ఏళ్ళు కొంత జరిగిపోతుంది. ఆ తర్వాత మిగిలిన భాగం ఏదైతే ఉందో అది యువతలు జరుగుతూ ఉంటుంది. అంటే 3 వంతులు తల్లి గర్భంలో జరుగుతుంది. అనగా 3 వంతులు అంటే ఒక్కొక్కటి దివ్య సంవత్సరాలుగా గనక చెప్పుకుంటే, అందువల్ల మానవుడు బయటకు వచ్చిన తర్వాత, అంటే తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత జీవించినటువంటి భూమి మీద జీవించినటువంటి కాలం ఏదైతే ఉందో అతడి అసలు ఆయుర్దాయంలో 1/4 వంతి అని చెప్తారు. దీని గురించే పురుష సూక్తంలో పాదోస్య విశ్వభూతాన్ని త్రిపాదస్య అమృతందివి అని చెప్పారు. ఒక్క పాదం అంటే 4వ వంతు మాత్రమే ఈ భూమి అంతా మనకు కనపడుతోంది, మిగిలినటువంటి ఈ విశ్వం అంతా కనపడుతోంది. ఆ మిగిలినటువంటి 3 వంతులు దేవలోకంలో ఉన్నాయి. ఇది ఎవరి గురించి? వ్యక్తమైనటువంటి పరమాత్మ గురించి చెప్తే, ఆ పరమాత్మ పురుషుడుగా దిగి వచ్చినప్పుడు 3 వంతులు తల్లి గర్భంలో కాలం గడిపి ఆ తర్వాత 1 వంతు మాత్రమే యువతల గడుపుతాడు అని చెప్పడం ఉంది. దీనికి సంకేతంగానే మనకి 10వ స్కంధంలో కృష్ణ జననం కనపడుతుంది. అంటే 10వ స్కంధం అంటే 9 నెలలు నిండాయి, మిగిలినటువంటి 3 నెలలు అనగా 10, 11, 12 అనేవి ఏవైతే ఉన్నాయో స్కంధాలు, అది జీవితం. అంటే మనం భాగవతాన్ని చదివినా రామాయణాన్ని చదివినా ఇది దేవతా సంబంధమైనటువంటి విషయాలు, తాత్విక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు అనే వాటితో పాటు ఒక రకంగా శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు, అంతేకాకుండా ఒక మనిషి యొక్క జీవితానికి సంబంధించిన విషయం అనే సంగతిని గనక దృష్టిలో పెట్టుకు చదివినట్టయితే ఒక మానవుడి యొక్క ఉత్పత్తికి సంబంధించినటువంటి విశేషాలు ఉంటాయి. ఎప్పుడూ కూడా మనకి నరమేధము లేక పురుషమేధము అనే దాని గురించి మన ప్రాచీనుడు చెప్పారు. పురుషమేధం అంటే మా పురుషుణ్ణి బలి ఇవ్వడమని మనం అంటాం మామూలు అర్థం చెప్తే, కాదు త్యాగము. త్యాగము అనేటటువంటి చోట తాను చచ్చిపోనక్కర్లేదు, త్యాగం చేసేటప్పుడు తనలో ఉన్నటువంటి దానిని ఇవ్వాలి. ఎలాగంటే తాను తీసుకున్నటువంటి ఆహారం అది ముందర రక్తంలో కలిసి, మాంసంలో కలిసి, మజ్జలో కలిసి, ఇలా ఒక్కొక్క దాంట్లో కలిసి చిట్ట చివరిదైనటువంటి శుక్రధాతువుకి వెళ్ళాలి అంటే దానికి ఎంత త్యాగం చెయ్యాలి ఒక జీవుడు. శుక్రం అంటే ఇటు శుక్లము అటు సోనితము రెండు కలిపితే వచ్చేటటువంటిది, అంటే స్త్రీ సంబంధమైనటువంటి జీవాణువు, పురుష సంబంధమైనటువంటి జీవాణువు రెండింటినీ కలిపి శుక్రము అనేటటువంటి పేరుతో మనకి పెద్దలు చెప్పి ఉన్నారు. అంటే తమలో తాము తిన్న ఆహారాన్ని తమ కోసం కాక భవిష్యత్తరాల కోసం
ఒక వంశం కొనసాగటం కోసం అలా కొంత భాగాన్ని నిర్దేశించి ఇవ్వడాన్ని మన వాళ్ళు పురుషమేధము అని చెప్తాడంటే ఒక జీవుడు తనని తాను ఉపసంహరించుకుని అది ఒక సూక్ష్మంగా తరువాత ముందుకు వెళ్ళడం. ఒక చెట్టు తనకి పండినటువంటి పళ్ళల్లో ఒక పండులో ఉన్నటువంటి గింజని తరువాత ఒక మొక్క రావడానికి వీలుగా ముందుకు వేసినట్టుగా అట్టే పెట్టినట్టుగా ఒక శుక్రధాతువును అలా కొనసాగించటం జరుగుతూ ఉంటుంది. అందుకే భాగవతంలో ప్రథమ స్కంధంలో కృష్ణ నిర్యాణం ఉంది. అంటే తనని తాను ఉపసంహరించుకుని మరి యొక్క శుక్రధాతువుగా తయారవడానికి సంకేతం కృష్ణ నిర్యాణం. ఈ 9 నెలలు అయిన తర్వాత 10వ నెలలో కృష్ణుడు జన్మించటం అన్నది గర్భస్థ శిశువు 10వ నెలలో బయటికి రావడం, పుట్టడం, అంటే బాహ్య ప్రపంచంలోకి రావడంగా సంకేతించుకోవచ్చు. జాగ్రత్తగా కనుక చదివితే భాగవతంలో 1వ స్కంధంలో గర్భధారణకి సంబంధించిన విశేషాలన్నీ ఉంటాయి. 2వ స్కంధంలో గర్భంలో చేరినటువంటి శిశువు ఒక బుడగలాగా ఒక గట్టిగా ముద్దవ్వకుండా కాస్త గట్టిగా తయారవుతూ ఉంటాడు. 15 లేక 20 రోజుల పాటు బుడగలాగానే ఉంటుంది తయారైనటువంటి జీవాణువు. ఆ జీవాణువు జైగోట్ అంటారు ఆంగ్లంలో. అది తయారైనటువంటిది అలాగే ఉండి స్థిరపడి నెలన్నర అయ్యేటప్పటికీ అది కాస్త గట్టిగా ఒక పిండ రూపాన్ని ధరిస్తుంది. ఇదంతా ఈ కరిగిపోవడం, బుడగల తయారవడం ఇవన్నీ మనకి ప్రథమ స్కంధంలో కనపడతాయి. అందుకే ప్రథమ స్కంధంలో భాగవతంలో అందరి యొక్క నిర్యాణాలే ఉంటాయి. పరీక్షిత్తు చనిపోతాడనే భయం దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే నారదుడి పూర్వజన్మ వృత్తాంతంలో తల్లి మరణం, తర్వాత నారదుడు పాంచభౌతిక శరీరం వదిలి దివ్య శరీరాన్ని ధరించటం, శ్రీకృష్ణ నిర్యాణం, ద్రౌపది పుత్రుల యొక్క నిర్యాణం, గాంధారి ధృతరాక్షుల యొక్క అగ్నిలో తమని దేహాలు వదిలేయడం, ఇలాంటివన్నీ వరుసగా చెప్పబడతాయి. ఆఖరికి పాండవుల యొక్క మహాప్రస్థానం, ఇలా వరుసగా చెప్తూ ఉండేటటువంటి వీటిల్లో ఏమిటంటే తర్వాతది కొనసాగాలంటే ఉన్నదాన్ని ఉపసంహరించుకోవాలి అనేది. ఇదే జీవుడు తిన్న ఆహారం ఒక శుక్రధాతువుగా తయారవడం. 2వ స్కంధంలో మొత్తం ఏ రకంగా 2వ నెలలో గర్భస్థ శిశువు ఎదుగుతూ ఉంటుందో, ఏ రకంగా తయారవుతుందో ఇది మనకి చెప్పబడుతూ ఉంటుంది. ఒక నాళం తయారవడం, ఆ నాళం నుంచి కిందకి రావడం, అంటే వెన్నెముకకు సంబంధించినటువంటి మూలం ఏర్పడుతుంది. అందుకే బ్రహ్మగారు విష్ణువు యొక్క గర్భ నాభికమలంలోంచి బయలుదేరి కిందకి బయలుదేరి వెళ్ళాడు, తెలియక మళ్ళీ పైకి వచ్చాడు అని చెప్తారు. ఈ కిందకి వెళ్ళడం అనేది ఒక ముద్ద ఇలా తయారైతే దానిలోనే ఒక భాగం ఇలా వెన్నెముకగా కిందకి ఎదగడానికి తగినటువంటి ఈ భాగం వెన్నెముక అవుతుంది అని చెప్పడం. వెన్నెముక ఉంటేనే ఇలా నిలువుగా తయారడం. మానవులకి మాత్రమే వెన్నెముక నిలువుగా ఉంటుంది, మిగిలిన వాటికి అడ్డంగా ఉంటుంది. ఇలా నిలువుగా ఉండేటటువంటి జీవులకు సంబంధించింది ఆ సృష్టి మనకి దీంట్లో కనపడుతుంది. ధ్రువుడు, ఉత్తానపాదుడు మొదలైనటువంటి కథల్లో. మళ్ళీ 3వ స్కంధంలోకి వచ్చేటప్పటికీ 3వ నెలలో కొద్దిగా అవయవాల తాలూకు బీజాలు ఏర్పడటం, ఆ తర్వాత కాళ్ళు చేతులు ఇక్కడ తయారవుతాయని, అందులో ఉన్న మాంసపు ముద్దలో ఈ భాగం కాళ్ళు, ఈ భాగం చేతులు అవుతాయని చెప్పడం, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. 4వ స్కంధంలో 4వ నెలలో గర్భస్థ శిశువు ఎదుగుదలకి సంబంధించిన విశేషాలన్నీ ఉన్నాయి. 5వ స్కంధంలో 5వ నెలకు సంబంధించి, 6వ స్కంధానికి వచ్చేటప్పటికి 6వ నెలకు సంబంధించిన విశేషాలు, 7వ స్కంధానికి వచ్చేటప్పటికి 7వ నెలలో ఒక బిడ్డ పరిపూర్ణంగా తయారవడం ఉంది, పుష్టి ఉండదు, ఆకారం అంతా ఏర్పడుతుంది, దీనికి సంబంధించిన విశేషాలు ఉంటాయి. అందుకే ప్రహ్లాద చరిత్ర మొదలైనవి మనకి అందులో చెప్పబడి ఉంటాయి. అంతకుముందు తర్వాత వచ్చేటటువంటిది పొట్టివాడు వామనావతారం ఉంటుంది. ఆ తరువాత మనకి 10వ స్కంధం పరిపూర్ణ అవతారంగా చెప్పబడేటటువంటి రామచంద్రుడు, 9వ స్కంధంలో రాముడి యొక్క కథ ఉంది. 10వ స్కంధానికి వచ్చేటప్పటికి పరిపూర్ణ అవతారంగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ అవతరించటం, బాల్యచేష్టలు చేయడం, ఎదగటం, పెళ్లి చేసుకోవడం, ఇలాంటివన్నీ ఉండి చిట్ట చివరికి నిర్యాణ సంబంధమైనటువంటి, అసలు నిర్యాణం ఎలా జరిగింది, ఆ విశేషాలు ఇవన్నీ మనకి ఏకాదశ ద్వాదశ స్కంధాల్లో చెప్పబడింది. అంటే ఒక జీవుడి యొక్క జీవన యానం అంతా ఎలా ఉంటుందో ఇవన్నీ చెప్పబడ్డాయి. అదేవిధంగా మనకి మిగిలినటువంటి వాటిల్లో కూడా అనేక విధాలు, ఇంటి వీటిని వివరాలు కావాలంటే ఆయా స్కంధాల్లో ఉన్న శాస్త్ర సంబంధమైన అంశాలన్నీ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం లలితా సహస్రనామంలో ఉండేటటువంటి విశేషాలని తర్వాతి భాగంలో చెప్పుకుందాం. స్వస్తి.